అలాగే మేము చేసింది, మా నాయకరు గారు కానీ మేమందరం చేసింది, జగన్ వచ్చి రాగానే బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు, బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు, పల్లెకారుల దగ్గర డబ్బు ఉండకూడదు, మత్స్యకారుల దగ్గర డబ్బు ఉండకూడదు అని చెప్పి జీవో 217 పట్టుకొస్తే, ఆ రోజున మేము నర్సాపూర్లో నేనే స్వయంగా ఆ జీవో 217 రెండు ముక్కలుగా చించేసాం. ఏదైనా సరే ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నాను, మీ అభివృద్ధికి 153 కులాల సముదాయమైన బీసీ కులాలకి జనసేన అండగా ఉంటుంది, మీకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా మీకు అండగా ఉంటాం, మీ మీద దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డేసి మరి మిమ్మల్ని కాపాడుకుంటాం, అలాగే అన్ని కులాలతో కూడా ముఖ్యంగా మన బీసీ కులాల్లో కూడా ఐక్యత చాలా అవసరం. ఈరోజున మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండి 153 కులాలంటే దాదాపు 53% పై శాతం జనాభా, 5 కోట్ల జనాభాలో అత్యధిక శాతం బీసీలే, అత్యధిక శాతం ఉండి ఈరోజున మన ప్రాణరక్షణకి చట్టాలు కల్పించుకునే పరిస్థితిలో ఉన్నామంటే జగన్ గారి నుంచి అది జగన్ గొప్పతనం కాదు, మన అనైక్యత, మన బీసీ కులాల్లో ఉన్న అనైక్యత. మన ఐక్యతగా ఉంటే ఏ జగన్ కాదు ఏ భూతం కూడా మనల్ని ఏమీ చేయలేదు. మీరు నేను అందుకనే ఇదే మంగళగిరిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న మాట అన్నానంటే మన బీసీలు బాగుండటానికి కూడా దాని వెనుక మూల కారణం. మీ భవిష్యత్తు బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, భవిష్యత్తులో మీకు జనసేన ఈ కూటమి తరపు నుంచి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఎందుకంటే టీడీపీకి ఉన్న మంచి పేరే రామ్ మనోహర్ లోహియా గారి ఆలోచన ధోరణితో బీసీలకి అత్యధికంగా పీటు వేసిన పార్టీ, దాన్ని ఎవరు కాదనరు, విస్మరించలేరు. మనస్ఫూర్తిగా వెనకబడ్డ కులాలకి అండగా నిలబడినందుకు రామారావు గారిని ఒక్కసారి స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా మహానుభావుడు నిజంగా అధికారం రాని కులాలకి అధికారాన్ని కల్పించిన వ్యక్తి. రామ్ మనోహర్ లోహియా గారి స్ఫూర్తిని 80స్లో ఆయన ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఈ రోజున మనందరిపైన ఉన్న ఇది బాధ్యత కూడా, ఇంకా చాలా కులాలు ఉండిపోయినాయి దూరంగా. జగన్ వచ్చి రాగానే 34% ఉన్న స్థానిక ఎన్నికల్లో 34% బీసీలకి రిజర్వేషన్ ఉంటే దాన్ని 24% తగ్గించారు. 24% తగ్గిస్తే 16,800 మంది బీసీలు నాయక స్థానిక నాయకత్వాన్ని కోల్పోయారు. తిరిగి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇదివరకట్లాగే 34% పునరుద్ధరించాలి. అలాగే బాగా నచ్చింది నాకు ఈ దీంట్లో తిరిగి కేంద్ర ప్రభుత్వానికి 33% చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది కూడా నాకు మనస్ఫూర్తిగా దానికి ఆనందం అనిపించింది. సో ఈ దీనికి ఈ బీసీ డిక్లరేషన్కి మనస్ఫూర్తిగా జనసేన మద్దతు ఉంది. నేను అహర్నిశలు మీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలుసుకుంటూ తెలుగుదేశం వర్ధిల్లాలి, జనసేన వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీలు సాధికారత రాజ్యాధికారం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.